సార్, యాక్చువల్లీ క్వశ్చన్ అడిగేక ముందు నా జీవితంలో జరిగిందో ఒక క్వశ్చన్ చెప్తాను సార్. నాది 10th అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఇంటర్కి వస్తున్నానో, నీకు మ్యాథ్స్లో మార్కులు బాగా వచ్చాయి, నువ్వు మ్యాథ్స్ బాగా చేస్తావు, అందుకని ఎంపీసీలో జాయిన్గా. ఎంపీసీలో జాయిన్ అయిన తర్వాత నీ ఇంట్రెస్ట్ ఏంది అని అడుక్కోకుండా, నో రిగ్రెట్స్, ఇంట్రెస్ట్ ఏంది అని అడుక్కోకుండా నువ్వు ఎంసెట్ బాగా తెచ్చుకుంటే కన్నా మంచి కాలేజ్ వస్తుంది, అయిపోతుంది. సరే, ఎంసెట్ అయిపోయింది. ఎంసెట్ అయిపోయిన తర్వాత మనకి ఇది ఇష్టం ఉంది అంటే కన్నా, లేదు మీ అన్న వాళ్ళు లేదంటే చుట్టూ ఉన్న బంధువుల్లో ఈ ఫీల్డ్లో జాయిన్ అయ్యారు, వాళ్ళ కెరియర్ బాగుంది, నువ్వు జాయిన్ అయితే నీది బాగుంటుంది కెరియర్ అని చెప్పి జాయిన్ చేస్తాం సార్. జాయిన్ అయిన తర్వాత కింద మీద పడి అది కంప్లీట్, అది మనకి అర్థం అంటే అది నాకు సూట్ కాదు అని చెప్పారని నాకు 3rd ఇయర్లోనో 4th ఇయర్లోనో తెలిసింది. కానీ జాయిన్ అయ్యాం, ఇంకా వేరే దారి లేదనుకొని కింద మీద పడి కంప్లీట్ చేసుకొని జాబ్ చేసాం. ఒక 4.5 ఇయర్స్ 5 ఇయర్స్ జాబ్ సెక్టర్లోకి వెళ్ళిన తర్వాత, ఆ 5 ఇయర్స్ అయిన తర్వాత ఇప్పుడు సొసైటీలో ఉన్న మేజర్ ఏంది అంటే కన్నా, చాలామందికి ఇది నా కప్ ఆఫ్ టీ కాదు అని వాళ్ళకి అప్పుడు తెలిసింది. దాంట్లో నేను ఒకరిని. ఈ సెక్టార్ మొత్తంలో తప్పు వేరే వాళ్ళ మీద పెట్టడం కాకుండా నా మిస్టేక్ కూడా ఉంది. ఏ విషయంలోనూ నేను నా ఇంట్లో వాళ్ళకి కానీ లేదంటే నా సొసైటీకి కానీ నేను గట్టిగా చెప్పకపోవడం, లేదు నీకు ఇది సెట్ కాదు అని చెప్పని నా చుట్టూ ఉన్న వాళ్ళు నాకు చెప్పకపోవడం. ఇది ఇలాంటి సిచ్యుయేషన్ ఎలాగా ఫేస్ చేయాలంటారు? ఇప్పుడు మిస్టేక్ యాక్చువల్గా మీలోనే ఉంది. ఎందుకు చెప్తాను, మీరు ఏమనుకున్నారో చెప్తాను, జనరలైజ్ చేద్దాం మీదని కాకుండా. సార్, నేనేమో సినిమాల్లోకి వెళ్ళాలనుకున్నాను సార్, మా నాన్నేమో ఇంజనీర్లో పంపించాడు. నేను సింగర్ అవ్వాలనుకున్నాను సార్, మా నాన్నేమో డాక్టర్ చేయమన్నాడు. నేనేదో రాక్ డాన్సర్ అవ్వాలనుకున్నాను సార్, మా నాన్నేమో ఇంటర్మీడియట్ చదవమన్నాడు. ఇది చాలామంది అనుకుంటారు, తప్పది. అసలు నువ్వు ఏదైతే ఇంజనీరింగ్లో నేర్చుకున్నావో అది జీవితానికి ఉపయోగపడుతుందనే విషయాన్ని నువ్వు అర్థం చేసుకోకపోవడం తప్పు. మీరు నంబరు, ఒక స్ట్రీమ్లో వెళ్తున్న వాళ్ళు ఆ స్ట్రీమ్లోనే ఉన్న వాళ్ళకన్నా వేరే స్ట్రీమ్లోంచి వచ్చి ఈ స్ట్రీమ్లోకి వెళ్ళిన వాడు ఎక్కువ రాణిస్తారు. తెలిసిన విషయం మీకు ఆశ్చర్యపోతారు చెప్తా విషయాన్ని మీరు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. నాది బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, సెకండ్ లాంగ్వేజ్ హిందీ, ఇంగ్లీష్ మీడియం. అంటే ఇంటర్మీడియట్ 1st ఇయర్ నుంచి డిగ్రీ 5th ఇయర్ వరకు తెలుగుకి ఒక్కరోజు కూడా క్లాస్కి వెళ్ళలేదు నేను. వెళ్ళడం లేదు కదా అకాడమిక్స్లో, హిందీ సెకండ్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ మీడియము, ఇంకేం వెళ్తాను? ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ చదవాలి ఇంటర్మీడియట్లో, ఫిజిక్స్, మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్ చదవాలి డిగ్రీలో. కానీ అప్పటికే నేను ఐఏఎస్ అవ్వాలి అనేది నిర్ణయించుకున్నాను కాబట్టి నాకు హిస్టరీ, ఎకనామిక్స్, జాగ్రఫీ, ఇట్లా సివిక్స్ లాంటివి కూడా తెలియాలి. అందుకు ఏం చేశాను నేను, నిజంగానే చెప్తున్నాను, నేనేమో ఐఏఎస్ అవ్వాలనుకున్నాను, మా అన్నయ్య ఏమో ఇంటర్మీడియట్లో ఫిజిక్స్ జాయిన్ చేశాడు, నేను మ్యాథ్స్ కొంచెం వీక్, అనవసరంగా వచ్చాను రాబాయి. కానీ ఇప్పుడు ఏమైంది చూడండి, నేను పక్కన మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్ నేర్చుకున్నాను డిగ్రీ అయ్యేసరికి. ఇంగ్లీష్ మీడియం కాబట్టి ఇంగ్లీష్ వచ్చింది, సెకండ్ లాంగ్వేజ్ హిందీ కాబట్టి హిందీ వచ్చింది, తెలుగు ఇష్టం కాబట్టి తెలుగు క్లాసులకు అటెండ్ అయ్యాను, తెలుగు వ్యాకరణం, సందులు, సమాసాలు చదివాను, దానికి తోడు హిస్టరీ క్లాసెస్, సివిక్స్ క్లాసెస్, ఈ బయాలజీ క్లాసెస్ వాటికి అటెండ్ అయ్యాను. నాకు తెలియకుండా డిగ్రీ అయ్యేసరికి మా ఫ్రెండ్ సర్కిల్లో అందరికీ లేని అడ్వాంటేజ్ నాకు ఏమొచ్చిందంటే, బై వన్ గెట్ వన్ ఫ్రీ లాగా అన్నీ వచ్చినాయి. అన్నిటికన్నా నా మించి లాజికల్గా థింక్ చేయడం వచ్చింది. అందుని ఎవరన్నా అన్నయ్య మహాభారతం రచించారు అనగానే మామూలు సాహిత్య విద్యార్థి ఎలా రచించారు అని అడుగుతాడు, కానీ సైన్స్ విద్యార్థి ఎందుకు రచించాడు అని అడుగుతాడు. మహాభారతం ఎందుకు రాయాలైన రామాయణం రాయొచ్చుగా, క్వశ్చన్ అక్కడ స్టార్ట్ అవుతుంది నాకు. యాపిల్ కిందనే ఎందుకు పడింది, ఐజాక్ న్యూటన్ క్వశ్చన్ చేస్తాడు, నాకేమీ ఈ క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు నేను సాహిత్య విద్యార్థి కన్నా భిన్నంగా ఆలోచించడం నాకు ఎవరు నేర్పారంటే సైన్స్ నేర్పింది. దీంతో నాకు సైన్స్ పుస్తకాలు చదివాను, సాహిత్య పుస్తకాలు చదివాను, ఎవరికి లాభం? అందు నేను ఏమంటానంటే, ఇలాంటి కన్ఫ్యూజన్ ఉన్న వాళ్ళకి ఒక విషయం చెప్తాను. నువ్వు ఇలా వెళ్ళావు, తిరిగి ఇలా వెళ్ళావు, తిరిగి ఇలా వెళ్ళావు, తిరిగి ఇలా వెళ్ళావు, నువ్వేమనుకున్నావు అంటే, నేను వెళ్ళిన చోటనే, స్టార్ట్ అయిన చోటనే ఉన్నాను సార్, నా బతుకులా అయిపోయింది, ఇంటర్మీడియట్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, బీటెక్ అయిపోయింది, టిక్ అయిపోయింది అనుకున్నాను. కానీ నేనేమంటానంటే, మీరు ఆశ్చర్యపోతా చెప్తే, ఇలా ఓ గోడ కట్టో, ఇలా ఓ గోడ కట్టో, ఇలా ఓ గోడ కట్టో,
ఇలా ఓ గోడ కట్టో, ఇంకా చివరి కామన్ సెన్స్ అప్లై చేసి పైన గోడ అంటే పైన ఒక స్లాబ్ ఇల్లు అయిపోతుంది. ఇంకా కెరీర్ నష్టమే ఉంది, ఇక్కడ కెరీర్లో నష్టమే ఉంది. అందు నేనే ఉంటానంటే నువ్వు ఎప్పుడైతే నేను చదివింది వృధా అనుకుంటున్నావో, మీరు మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. నేను మామూలుగా ఎప్పుడైనా పచ్చరికాయ బజ్జీలు పల్లీలో తినడానికి వెళ్ళినప్పుడు పేపర్ ఇస్తాడు కదా వాడు, ఆ పేపర్లో ఉన్న కూడా తింటూ చదువుతాను నేను. ఎయిర్పోర్ట్లో ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు వాడు మ్యాగజైన్ పెడతాడు, ఆ మ్యాగజైన్ కూడా చదువుతాను నేను. వాడు పెడుతున్న స్పైస్ జెట్ మ్యాగజైనే వాడు సంబంధించిన, ఈ కోయంబత్తూరుకి ఏముంది ఎక్కడేముంది సర్వీస్లు ఏమున్నాయి కానీ అయినా దాంతో ఒకటి చూస్తే వాడు ఇండియా మ్యాప్ ఏం చేస్తాడు వాడు, ట్రావెలింగ్ చూపిస్తాడు, కోయంబత్తూర్ ఎక్కడ ఉంది, కటక్ ఎక్కడ ఉంది, లేకపోతే కనుక ఇంకోటి ఎక్కడ ఉందని. అంటే ఇండియా మ్యాప్ చదువుతున్నాను కదా నేను, జాగ్రఫీలో బిట్ అది లాజికల్గా చదవడం మొదలు పెడితే సరిపోతుంది. అంతెందుకు ప్రతి చోటను వైజాగ్ వెళ్ళాను, వైజాగ్ వెళ్తే అక్కడ చెమట ఎక్కువ పడుతుంది, వైజాగ్ అక్కడ ఉంటారు వైజాగ్ వెళ్తే చెమటరా అంటారు చాలామంది. నేనే ఉంటాను ఎందుకు చెమట పెడుతుంది, అక్కడ సముద్రం పక్కన ఉన్న చోట చెమట పడుతుంది కాబట్టి, సముద్రము నదీ ప్రాంతము ఉన్న ఏ ఏరియాలోనే కానీ చెమట ఎక్కువ పడుతుంది అక్కడ ప్రజలకి. ఎందుకు పెట్టాలి అక్కడ చెమట, దానికి సంబంధించి హ్యూమిడిటీ, వాతావరణంలో ఉన్న తేమ, దానికి సంబంధించిన విశేషాలు, దానికి మానవుడి యొక్క ఆరోగ్యానికి, దానికి మనిషి యొక్క రంగుకి, దానికి మనిషి యొక్క మనస్తత్వానికి, దానికి సోషల్ సైకాలజీకి సంబంధం ఉందనే విషయాన్ని సోషియాలజీ చెప్తుంది, ఆంథ్రోపాలజీ చెప్తుంది, అలాగే మిగతా అని చెప్తాయి. ఇవన్నీ చెప్పడం మొదలు పెడితే అక్కడికే వేరప్ప.